వార్తల్లోకి తిరిగి స్వాగతం. నాలుగేళ్లుగా పార్లమెంట్ లో ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడలేని ఎంపీలు ఒక్కరోజు మాట్లాడి పత్రికలలో బ్రహ్మాండంగా కేంద్రంపై పోరాటం చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని వైసీపీ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త కృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. అరండలపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అందజేసిన నిధులను దుర్వినియోగం చేయడమేనని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్లో ఎంతో ఉద్వేగభరితంగా ఎంతో ఆయాసంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం గమనిస్తే కనుక ఈ ఉద్వేగం ఇది ఒక 3 సంవత్సరాలు లేట్ అయిందా అని అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇది 3 సంవత్సరాలు ఆలస్యమైంది అని ఆలోచిస్తే కనుక 3 సంవత్సరాల్లో చాలా బాగుంటున్నాం. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2014లో ఫామ్ అయింది. ఇక్కడ టీడీపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఫామ్ అయిన తర్వాత 4 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో కూడా ఫార్మేషన్ అవ్వకముందే, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అవ్వకముందే మనకు తెలుసు ఇది రోడ్డు బడ్జెట్లో నడుస్తూ ఉంది అని చెప్పి 15,000 కోట్లు పైగా రోడ్డు బడ్జెట్ ప్రతి ఏడు నడుస్తూ ఉందని మనకు తెలుసు. అయినా కానీ 4 బడ్జెట్లు చూసాము, 4 బడ్జెట్లో కూడా రోడ్డు బడ్జెట్ని ఏ రోజు కూడా పూరించిన పరిస్థితి. ఈ 4 సంవత్సరాల ఆలస్యం ఏంటి అంటే దాదాపుగా 60,000 కోట్లు 50 నుంచి 60,000 కోట్లు రోడ్డు బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయవలసింది. అది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ గట్టిగా సాధించవలసింది. దానికి ఊరేసింది ఈ 4 సంవత్సరాల ఆలస్యం. ఖరీదేంటి అంటే ప్రత్యేక హోదా. అలాంటి పార్లమెంట్లో ప్రామిస్ చేశారు, బీజేపీ ప్రామిస్ చేశారు, కాంగ్రెస్ ప్రామిస్ చేశారు, దాన్ని నిర్వహించారు. ఈ 4 సంవత్సరాల ఆలస్యానికి ఖరీదు ఇంకోటి ఏంటంటే నత్రంలో నడుస్తున్న పోవడం. అలాగే ఈ 4 సంవత్సరాల ఆలస్యానికి ఖరీదు ఏంటి అంటే ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 10,000 మంది కన్నా ఉద్యోగం సాధించి పెట్టే సంస్థలు కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ కనీసం 10,000 మంది కన్నా ఉద్యోగాలు వచ్చే ఆంధ్ర రాష్ట్రంలో సంపాదించి పెట్టే విధంగా. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం నాడు వైద్యశాల ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. వైద్యశాల సూపరింటెండెంట్ రాజు నాయుడిని కలిసి తమ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందరగా అన్ని సమస్యలు పరిష్కరించేలా చూస్తానని సూపరింటెండెంట్ ఉద్యోగులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడబోమని ఏఐటీయూసీ సభ్యులు మీడియా ముందు హెచ్చరించారు. ఈ విధంగా ఈ నెల ఏమొచ్చినా కాబట్టి మాకు వేరే అంటే దీన్ని ఎలా పెడతాం, మళ్ళీ మొదటికే అయిపోద్ది కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు మీరు ఇన్స్టిట్యూట్కి ఎంతో పేరు కింద ఇక్కడ గమనిస్తారు. మాకు మిమ్మల్ని ట్రాక్ తప్పుగా పంపిస్తారు. పరిష్కారంగా కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా అనేక సార్లు సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు రేపు కూడా ఆందోళనకు వెళ్తామని ఆందోళన కూడా ఈరోజు చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళండి కూడా పరిష్కరిస్తామని 27వ తారీఖున దానికి సంబంధించి జాయింట్ కాల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదైనప్పుడు కూడా సమస్యలన్నీ కూడా సానుకూలంగా మరి స్పందించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సూపరింటెండెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ హామీని నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున కూడా
ఆందోళన చేస్తామని కూడా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సంవత్సర కాలం నుంచి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది, ఆందోళన పడుతూ ఉన్నారు ఎంప్లాయీస్. మధ్యలో చాలా సార్లు సూపరింటెండెంట్ గారిని కలవటం జరిగింది, ప్రతిసారి హామీ ఇస్తున్నారు తప్ప అవి పరిష్కారం కావటం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటిస్ అనుబంధ సంస్థ దాని నాయకత్వంలో 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజుల పాటు ఆందోళన చేయాలని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈరోజు 9వ తేదీన ఇక్కడ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఆయన్ని కలిసి ఈరోజు మాట్లాడిన సందర్భంలో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే ప్రతిసారి మీరు హామీ ఇస్తున్నారు అవి అమలు జరగట్లేదు, మళ్ళీ మేము ఆందోళన చేయాల్సి వస్తూ ఉంది. అట్లా కాకుండా సమస్యలు ప్రధానమైన సమస్యలు ప్రమోషన్లు, అట్లాగే సెలవులు, రోజువారీగా ఉండేటువంటి సమస్యలే ఇంక్రిమెంట్లు, అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వటంలో ఆలస్యం జరగటం అనేటువంటిది, ఎరన్ లీవులు, అట్లాగే ఇవి రోజువారీగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సినటువంటివి. ఈ హాస్పిటల్లో పరిష్కారం అయ్యాయి. బయట దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో జరుగుతున్న పరిణామాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 12వ తేదీన యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లుగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు తెలిపారు. శనివారం బ్రాడీపేటలోని పీడిఎస్యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సదస్సు నిర్వహించేందుకు గల కారణాలను ఆయన వివరించారు. ఈ సదస్సులో మేధావి వర్గానికి చెందిన ఎందరో ప్రముఖులు హాజరై విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పైన, అలాగే విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఈ నెల 12వ తేదీన మన గుంటూరులో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సుని విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై చేయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈరోజు విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడతా ఉన్నారు. మరియు ముఖ్యంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో కొరుకుపోతూ ఉన్నాయి. యూనివర్సిటీకి రావాల్సినటువంటి నిధుల్ని యూజీసీలో ఈరోజు కోత విధిస్తూ ఉన్నారు. మొత్తంగా ఉన్నత విద్యని ఈరోజు సంక్షోభం నెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరియు ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాద భావజాలాన్ని ఈరోజు తీసుకొచ్చి యూనివర్సిటీలని మతోన్మాద కేంద్రాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు చర్చించాలనే భావంతో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నాం. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో మరి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నింటినీ కూడా తొంగలో దొక్కారు. ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ కానీ, దాదాపు 12 కేంద్రీయ విద్యా సంస్థల స్థాపన సంబంధించి కానీ వీటన్ని నిధుల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఒక తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తగిన క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రోడ్డెక్కిన ఉద్యోగులు, పెన్షన్ భిక్ష కాదు హక్కు అంటూ నినాదాలు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి, విద్యార్థులకు సూచించిన కర్ణాటక అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఆవశ్యకతను గుర్తించండి, అవగాహన ర్యాలీలో వైసీపీ నేత అప్పిరెడ్డి. ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.